నమస్కారం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అంటారు. ముఖ్యంగా ప్రతి మనిషికి 8 గంటల నిద్ర చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎంతమంది 8 గంటలు పడుకుంటున్నారు? పట్టుమని చూస్తే చాలామంది చాలా తక్కువ పడుకుంటున్నారు. 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పడుకుంటున్నారు. చాలామందికి అసలు నిద్ర రావడం లేదు. ఈ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది? ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం? నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి? తెలియచేయడానికి మనతో పాటు అనువంశిక మూలిక వైద్యులు జి పాపారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పాపారావు గారు. పాపారావు గారు, ఇప్పుడు అంటే మనిషికి 8 గంటల నిద్ర అవసరమని మీరు ఒక ఎపిసోడ్లో చెప్పారు ఆల్రెడీ, కానీ చాలా తక్కువ మంది మాత్రమే అంతసేపు పడుకుంటున్నారు. వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి నిద్ర వస్తుంది. చాలామందికి నిద్ర రావట్లేదు. 3 గంటల నుంచి 5 గంటలు పడుకుంటున్నారు, అది అతి కష్టం మీద పడుకుంటున్నారు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. కొంతమంది నైట్ ఒక్కసారి పడుకుంటే ఉదయం లేస్తే అది చాలా మంచి నిద్ర అనుకోవచ్చు, కానీ ఎంతమంది అలా లేస్తున్నారు? చాలా తక్కువ మంది. చాలామంది ఏంటంటే డిస్టర్బ్డ్ స్లీప్, మధ్యలో గంటకు ఒకసారి లేస్తూ ఉంటారు, సరిగ్గా నిద్ర పట్టదు, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు నిద్రలేమి సమస్య రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎందుకు లేవమ్మా, ఉన్నాయి. అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. అద్భుతంగా మనమే మార్చుకోవచ్చు. నిద్ర కావాలన్నప్పుడు హ్యాపీగా నిద్రపోవచ్చు. హ్యాపీగా మంచి 8 గంటలు 30 లేపితే కానీ లేవనంత నిద్ర కూడా నిద్రపోవచ్చు. కారణం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ముఖ్యంగా నిద్ర గురించి చెప్పవలసి వస్తే నేను చెప్పేది ప్రధాన అంశం చల్లఫోను, సెల్ ఫోన్. ఇందా చెప్పుకున్నాం కదమ్మా, పని ఉన్నా లేకపోయినా ఏ పని తొయ్యకపోతే నిద్రపోనక్కర్లేదు, ప్రశాంతంగా. ఇందాక చెప్పుకున్నాం, అరికాలు 2 నెలలకు సమాంతరంగా నుంచి కుర్చీలో ఏ పని లేదు, ప్రశాంతంగా పడుకోనక్కర్లేదు, వ్యవధి దొరికింది. అట్లా కూర్చొని ఈ చేతులు ఇలా పెట్టుకొని కాస్త ఈ బటర్లేలు 2 ఇట్లా ఆనించి ప్రశాంతంగా శ్వాస విడుస్తూ ఏ ఆలోచన అన్నీ వచ్చి పడతా ఉంటాయి, పక్కకు నెట్టేసి ప్రశాంతంగా కూర్చుండే నిద్ర దాని అంతటా అదే వస్తుంది. లేదంటే ఆ మాత్రం క్షణం తీరిక దొరికితే 2.5 నిమిషాలు సెల్ ఫోన్ చూస్తాం. దొరికిన క్షణం తీరికేమైనా క్షణం అంటే 60వ వంతు, క్షణం అనగా 1 సెకండ్ కదమ్మా. 60వ వంతు తీరిక దొరికితే 180 సెకండ్స్ సెల్ ఫోన్ చూస్తాం, అంటే నిమిషంన్నర 2.5 నిమిషాలు అనుకుందాం. ఇట్లా కాలాన్ని ఏంటంటే మనం నిద్రపోయే టైంలో నిద్రపోతాం. అన్నీ అయిపోయిన తర్వాత బెడ్ మీద పావులించేటప్పుడు చక్క మంచం మీద పడుకునే టైంలో కూడా ఆ సెల్ ఫోన్ అలా ముఖం మీద పెట్టి చూసుకుంటూ ఉంటారు. మరి ఏమిటి చూస్తారు? మహాతల్లి ఏమొస్తుందో తెలుసు, మనశ్శాంచల్యం. అందులో కూడా ఎట్లాంటిదంటే ఏదో ఒక ప్రేరేపణ చేసి ఒకటి ఇలా నొక్కేపాటికి దాని అంతటా అవే వస్తూ ఉంటాయమ్మా. అట్లాంటి ప్రేరేపించినవే వస్తూ ఉంటాయి. అట్లా తయారు చేశారు ఆ సెల్ ఫోన్ని. మన మనోవికాసాన్ని దెబ్బతీసేది సెల్ ఫోను. అసలు ఏమిటి, మనసు ఏం కోరుకుంటుంది? పడుకుందాం అనుకుంటుంది. పడుకుందాం అనేటప్పుడు సెల్ ఫోన్ ఏంటంటే అట్లా స్టార్ట్ చేసేపాటికి అదే ఆధ్యాత్మికంగా ఒకటి ఏదైనా చూసామనుకో మీకు అన్నీ అవే వస్తూ ఉంటాయి. అట్లా ఆ సెల్ ఫోన్లో చూసే విధానం కూడా మన శరీరానికి జీవితానికి ఉపయోగపడే ఏనుంటే చూసుకోవచ్చు. మాట్లాడడానికో లెక్కలో అనేక రకాలు, అది ఎన్ని మంచి పనులకు ఉపయోగపడుతుందో అన్ని మంచి పనులు ఉపయోగించి దాన్ని పక్కన పెట్టుకుంటే దాని ఉపయోగం దీని ఇలా కలిగిందని మనం ఆనందించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ సెల్ ఫోన్ చూడటం వల్ల వచ్చే నిద్రపోతుందని గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఆ సెల్ ఫోన్ అనేది కాస్త దయచేసి అందరూ అవసర నిమిత్తమే వాడుకోండి నా మనవి. అవసర నిమిత్తం వాడుకుంటే ఆరోగ్యాన్ని పరిపూర్ణంగా ఉంచుకో. ఉన్నదాన్ని పరిపూర్ణంగా అంటే ఎవరి దగ్గర లేదండి, ఉన్నదాన్నైనా కాస్త నిలుపుదల చేసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. నిద్ర లేని వాళ్ళు రాత్రి పడుకునే ముందు ఎందుకు నిద్ర రాదు? తీవ్రమైన ఆలోచన చేస్తే నిద్ర రాదు. శరీరానికి అధిక వేడి కలిగితే నిద్ర రాదు. తినకూడని ఆహారం తింటే నిద్ర రాదు. మత్తు ప్రమేయము, మత్తు అంటే ఇటీవల కాలంలో పిల్లలు చూస్తాం మత్తు పదార్థాలకు చాలామంది బానిస అవుతున్నారమ్మా. వృద్ధుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ సారాయో, బ్రాందీ, ఏ విష్కిల్ అంటారు, మద్యపానాలు, ఇవన్నీ పిల్లలే ఎక్కువ తాగుతున్నారు, చూస్తూ ఉంటాం. అట్లా మీకు ఎలా తెలుసు అంటే మేము వెళ్ళటం కాదమ్మా, దారంబడి పోయేటప్పుడు ఏదో దేవుడి గుడి దగ్గర లైన్ చూద్దామంటే ఏమీ ఉండరమ్మా, బార్ షాపుల దగ్గర చూద్దామంటే అద్భుతమైన లైన్లు ఉంటా ఉంటాయి. ఏమిటా అని చూస్తే అక్కడ బార్ షాప్ ఏదో ఉంటుంది.
ఇట్లా పిల్లలకు కూడా ఏంటంటే మానవాళికి ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఇట్లా ఏంటంటే మన దేశానికి మన భావితరాలకి యువకులే ప్రధాన అంశం కాబట్టి ఈ పిల్లలందరూ మార్పు చెందుతాయి, దేశ భవిష్యత్తు బాగుంటుంది, వారి వారి ఆరోగ్యాలు బాగుంటాయి, ఎవరికి వాళ్ళు వందేళ్ళు బ్రతకాలి నేను నిత్య నూతనంగా అని చెప్పేసి ఎవరు మనోద్బలాన్ని వాళ్లే పెంచుకుంటూ ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని ఎవరికి వారే పరిపూర్ణంగా చేసుకొని ఆహారం తీసుకొని శ్రమించి నిద్ర టైంలో నిద్రపోతుంటే నిద్ర అనేది దానికి అదే వస్తుంది. కాలంలో మనం ఏమిటంటే దినచర్య 24 గంటల్లో చేయకుండా పనులను రాత్రిని పగలు పగలు రాత్రి చేసి ఏ పని ఉండదు అక్కడ కూర్చొని మీటింగ్ వేస్తూ ఉంటారు. ఎందుకు ఆ టైంలో పడుకునేటప్పుడు పడుకోవాలి కదా, అట్లా చేయరు. దానివల్ల కూడా అది క్రమేపణ అట్లా 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 కళ్ళు నిర్వీర్యం అయిపోయి నిద్రను వచ్చేదాన్ని ఆపుకొని ఆ తొలి ఆ వేగాన్ని ఆపుతూ ఉంటారు. ఆ వేగం నిద్ర ఓ ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ పడుకోరు. ఆ వేగాన్ని ఆపేపాటికి అనేకమైన రోగకారకం వస్తుంది, కళ్ళుకు సంబంధించిన నరాలన్నీ. అదొకటి ఆకలేసినప్పుడు మన శరీరం ఆహారాన్ని ఎట్లా కోరుకుంటుందో నిద్ర వచ్చేటప్పుడు కళ్ళు కూడా అట్లాంటి సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. పడుకోమని రెప్పలు మూయమని సంకేతాలు ఇస్తూ ఉంటాయి కానీ పడుకోరు. పడుకోకపోతే ఏంటంటే అట్లా అట్లా నేను చెప్పిన పని ఎలాగో చేయడం అని చెప్పేసి నేనే మానేస్తే బాగుంటుందని ఆ కండరాలు ఆ కళ్ళు ఆ నిర్ధారణకు రావటం మానేస్తే అంటే నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. నిర్వీర్యం అయిపోతే ఇక నిద్ర రాదు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే తదుపరి తెలుసుకున్న తర్వాత అయినా జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటే పడుకునే ముందు అతి చల్లని నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదమ్మా కుండలో పోసింది కానీ బయట మనం పూర్వం ప్రతి ఇంట్లో ఒక పెరటి ఉండేది, పెరట్లో ఒక గోళమో లేకపోతే ఒక అండా ఏదో ఉండేది దాంట్లో నీరు పోసేవారు చంద్రకాంతి అందులో పడేటట్టు తెల్లవారు లెగ్గానే ఆ నీటితో ముఖాన్ని శుద్ధి చేసుకునేవారు, కళ్ళు కడుక్కునేవారు. చంద్రుని నీడ సూర్య చీకటి రాత్రిని ఏదైనా ఆకాశం నుంచి పైనుంచి వచ్చినటువంటి వాయువులన్నీ ఆ నీటిలో పడటం వల్ల ఆ నీరుతో మొహం కడుక్కుంటే చాలా అద్భుతంగా. అట్లాగే పూర్వీకులు ఏమిటి చేసేవారు, రాత్రి పడుకునే సమయంలో నోటిని బాగా పుక్కలించి నీరు ఊసేసి పొద్దున్నే లేచిన తర్వాత పడుకున్న తర్వాత నీటిని బాగా పుక్కలించి నీరుని ఉమ్మేసి నోటి శుద్ధి చేసుకొని పడుకునేక తెల్లవారి లేవగానే ఆ పాసి ఉమ్ము లాలాజలం చాలా అద్భుతంగా ఉంటుంది. అది తీసి 2 చుక్కలు అలా కళ్ళల్లో పొద్దున్నే పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని చల్ల నీళ్ళతో కడిగితే కళ్ళులో కంటికి సంబంధించినటువంటి నరాలన్నీ దాతృత్వం అద్భుతంగా పెరుగుతుంది. యాంటీబయాటిక్ అంటాం కదా, కడుపులోకి వేసుకోకుండా కళ్ళకు పెట్టేది ఈ ఉమ్ములో లాలాజలంలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ చాలా అద్భుత తుల్యం అమ్మ. మన ఉమ్ము మనమే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే నిద్ర అవస్థ నుంచి చాలా అద్భుతంగా ఆ కండరాలకు శక్తి పెరిగి నిద్ర అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అట్లా నిద్రపోవచ్చు ఒక ప్రక్రియ. రెండో ప్రక్రియ పుస్తకం చదవటం చెప్పుకున్నాం కదా. అట్లాగే పడుకునే ముందు చక్క చల్లని నీరు కుండలో మట్టి పాత్రలనే ఎప్పుడో విస్మరించేశారు కాబట్టి పోనీ ఎందులో అయినా సరే కాస్త ఫ్రిడ్జ్లో వాటర్ కాకోకుండా మంచినీరు చక్కటి నీరు తాగి పడుకుంటే నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర రాలేదు రోగకారకం అయింది అన్నటువంటి వాళ్ళు ఏమిటి చేయాలంటే గసగసాలు 2 చెంచాలు తీసుకొని ఆవు నెయ్యి స్వచ్ఛమైంది 1/2 చెంచా తీసుకొని దోరగా వేయించాలి. పలసను వస్త్రంలో వేసి అట్లా మూటలా కట్టి ఆ శ్వాసని మనం పీల్చే శ్వాస దగ్గర ముక్కు దగ్గర పెట్టుకొని ఆ శ్వాస గట్టిగా అట్లా లోపల అంతర్భాగం మెదడు వరకు వెళ్ళేలాగా ఆ శ్వాసని 2-3 పర్యాయాలు పీల్చుకొని పడుకోండి. నేను చెప్పటం కాదు, మీ ఆచరణ చేసి మీరు చూసుకోండి. చాలా అద్భుతమైన నిద్ర వస్తుంది. తట్టి లేపితే కానీ లేవరు. అట్లాగే అలా పడుకోవాలంటే పొట్టనిండా సమతుల్యమైన ఆహారం కూడా ఉండాలి. వ్యర్థ పదార్థాలు తినరాదు. రాత్రిపూట ఎప్పుడు కూడా మజ్జిగ అయితే తాగొచ్చు, పాలు తాగొచ్చు, పెరుగు అన్నము తినరాదు. వేపుడు పదార్థాలు ఈ ఏమిటంటారు బిర్యానీలు ఇట్లాంటి ఆహారాలు ఎప్పుడు ఆయిల్తో కూడినటువంటి ఆహారాలు తినరాదు. సూర్యుని రశ్మి ఉన్నంతసేపే ఆయిల్కి అరిగించే శక్తి శరీరానికి ఉంటుందమ్మా. ఆయిల్తో తిన్న పదార్థాలు సూర్యరశ్మి లేదా అనేటప్పటికి ఏంటంటే ద్రవ పదార్థాలు జావ పదార్థాలు ఇవి తీసుకోవటం వల్ల శరీరానికి అద్భుతంగా ద్రవ పదార్థాలు ఫ్రూట్ జ్యూసులు ఇవన్నీ తాగటం వల్ల కూడా నిద్ర అద్భుతంగా వస్తుంది. తర్వాత ఏమిటంటే శరీరానికి ఎప్పుడు కూడా లేవగానే చల్లని నీళ్లు తాగటం, ముఖం చల్లని నీళ్ళతో కడుక్కోవటం అనేది అద్భుతమైన ప్రక్రియ. లేవటం చల్లపోని పట్టుకోకుండా చక్కటి గ్రంథం మంచి దేవుని తాలూకా ఏదో మనం నమ్మినటువంటి సాయిబాబా శివుడు ఎవరో మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ముఖం చూడటం అట్లా చేస్తూ ఉంటే నిద్రకు ప్రధాన అంశం ఏంటంటే
మేల్కొని పడుకుంటున్నాం అనేటప్పుడు రాకపోతే మీకు నచ్చిన దేవునికి అట్లా కళ్ళు మూసుకొని చేతులు అట్లా జోడించినట్టు అట్లా పెట్టుకొని స్మరణ చేసి పడుకుంటే క్షణాల్లో నిద్ర వస్తుందమ్మా హాయిగా. ఈ ప్రక్రియలు ఏమిటంటే చెప్తే హేళనగా ఉంటాయి కానీ చేసి చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి.